తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వరంలా మారాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా జోలపల్లి మండలంలోని 59 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి ద్వారా మంజూరైనటువంటి 59,06,844 రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే దాసరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా కళ్యాణ లక్ష్మి ద్వారా 116 రూపాయలను అందిస్తూ భరోసా ఇస్తున్నారన్నారు. నిరంతరం పేదలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన సాగుతోందని ప్రజలంతా గులాబీ జెండాకు అండగా ఉండాలని కోరారు. లక్షా 116 రూపాయలు మనకు ఆడబిడ్డకి మినిమం కట్నంగా ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదట 50,000తో స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం. తర్వాత 75,000తో మన కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి కావాలని వారు ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిప్యూటీసీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ విడతలో కళ్యాణలక్ష్మి చెక్కులు ఒక 59 చెక్కులు ఇస్తా ఉన్నాను. కళ్యాణ లక్ష్మి ద్వారా ఒక్కొక్కరికి 116 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మా సోదరి మనులు సోదరులందరూ గ్రహించాలి. ఇంత గొప్పగా ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇవ్వట్లేదు, ఇటువంటి ముఖ్యమంత్రి ఇవ్వట్లేదు, ఇటువంటి పార్టీ ఇవ్వట్లేదు. ఇది మనం గమనించాలి. ఇలా సమయం వచ్చింది అంటే పెళ్లికి వచ్చిన ఆడబిడ్డ పెళ్లికి ఆ తండ్రి తల్లికి కష్టం కాకుండా ఆలోచనతోనే 116 రూపాయలు ప్రభుత్వం ఇస్తా ఉన్నా. ఇవే కాదు, పెద్దలకు వయోవృద్ధులకు వారికి పెన్షన్ కూడా ఇస్తా ఉన్నా. 2,000 పెన్షన్ వస్తా ఉన్నా. వృద్ధులకు వితంతులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ 2,000 వస్తా ఉంటాం. వికలాంగులకైతే 3,000 వస్తా ఉంటాం. అట్లాగే రైతులకు 5,000 వస్తా ఉంటాం. దురదృష్టంతో ఎవరైనా చనిపోతే రైతు బీమా వస్తా ఉంటాం. ప్రతి ఒక్కరికి లాభం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తాం. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, మన ముఖ్యమంత్రి వచ్చింది కనుక ఇవన్నీ సాధ్యమవుతాయి.